రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 17వ వచనము. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ప్రియులారా, ఈ వాక్య భాగము ఎవరి గురించి తెలుపుతుంది అంటే త్రియేక దేవుని స్వరూపమైనటువంటి పరిశుద్ధాత్మ గురించి మనకు తెలియజేస్తుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, మరి ఆ యొక్క త్రియేక దేవునిలో యేసయ్య తాను ఈ లోకంలో నుండి వెళ్ళిపోయిన సమయము సమీపించినప్పుడు తన యొక్క శిష్యులకు తర్వాత జరగబోయే దానిని గురించి వివరిస్తూ వారు భయపడకుండా తాను ఏ విధంగా వారికి సహాయంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి సందర్భంలోనిది ఈ వాక్య భాగము. కుమారుడైనటువంటి యేసునందు విశ్వాసముంచిన వారందరూ కూడా తండ్రి అయిన దేవుని యందు కూడా విశ్వాసము, నమ్మకము కలవారుగా ఉంటారు. అయితే ఎవరూ కూడా నేరుగా తండ్రిని చూడలేరు, చేరలేరు. క్రీస్తు ద్వారా మాత్రమే అందరూ తండ్రిని చేరగలరు. మరి యేసయ్య మనుష్య రూపాన్ని వదిలి తండ్రి వద్దకు వెళ్ళే సమయం వచ్చినప్పుడు తన బదులుగా మీ వద్ద ఉండటానికి వేరొకరిని పంపిస్తున్నాను అని చెప్తున్నారు. అంటే ఆయన మనల్ని ఎన్నడనూ విడనాడనటువంటి దేవుడు, ఏదో ఒక రీతిలో మనల్ని కాపాడుకుంటూనే ఉంటాడు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే ఆయన పంపించేది ఎవరిని? పరిశుద్ధాత్మను ఆయన పంపిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ మనల్ని ఆవరిస్తాడు. అయితే ఎవరిని ఆవరిస్తాడు, ఆదరిస్తాడు అంటే క్రీస్తు దేవుని కుమారుడని ఎవరు అంగీకరించి రక్షణార్థమైన మారు మనస్సు నిమిత్తం బాప్తీసం పొందుతారో వారిలోనికి వెంటనే పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తాడు. మరి యేసు ప్రభువారు శరీర రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. మరి ఆయన మరలా తిరిగి దేవుని యొద్దకు వెళ్ళిపోతాడు కాబట్టి అక్కడ తండ్రి యొక్క దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటాడు కాబట్టి మనతో పాటు సదాకాలము ఉండటానికి ఆయన వెళ్ళి ఈ పరిశుద్ధాత్ముణ్ణి పంపించటం జరిగింది. ఆ పరిశుద్ధాత్ముడు మనతో కూడా నివసిస్తాడు సదాకాలము, అలాగే మనలోనే ఆ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అయితే ఎవరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు? క్రీస్తును అంగీకరించి మరి క్రీస్తు మార్గంలో నడుస్తూ బాప్తీసం పొందిన వారిలో మాత్రమే ఈ పరిశుద్ధాత్ముడు వస్తాడు. అందుకే మనను లోకము నుంచి దేవుడు ప్రత్యేకపరిచాడు. మరి లోకస్తులలో ఈ పరిశుద్ధాత్ముడు ఉండడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా జరిగేటువంటి కార్యాలు కూడా వారిలో జరగవు. అయితే క్రీస్తును అంగీకరించిన వారిలో మాత్రమే ఈ పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తాడు. అది మనము కూడా ఎరిగి ఉంటాం, అంటే పరిశుద్ధాత్మని యొక్క ప్రభావాన్ని మనము అనుభవిస్తాము. మరి ఎప్పుడైతే ఆయన మనతో కూడా నివసిస్తూ మన లోపలే ఉంటాడో మరి ఆయన చేసేటువంటి పని మనల్ని ఆదరిస్తాడు, మనల్ను సత్యంలోనికి నడిపిస్తాడు. అంటే సర్వ సత్యంలోనికి మనల్ను నడిపిస్తాడు. మనం నడవలసినటువంటి మార్గాలు అన్నీ కూడా మనకు బోధిస్తాడు. అలాగే మనము వేటిని జ్ఞాపకం చేసుకోవాలి, ఏ కార్యములు మర్చిపోయామో వాటిని కూడా పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. మరి ఈ రీతిగా మనల్ని అన్ని రకాలుగా నడిపిస్తూ, మనను రక్షిస్తూ, మరి మన యొక్క నిత్య జీవము అనేటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి పిలుపును, మన గురిని కాపాడటానికి పరిశుద్ధాత్ముడు అన్ని రకాలుగా అన్ని సమయాలలోనూ మనకు సహాయకుడుగానే ఉంటాడు. ఇది కేవలము క్రీస్తును అంగీకరించి ఆయనను అనుసరించిన వారికి మాత్రమే ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటి వరము. అదే లోకస్తులకు ఇది అనుగ్రహింపబడలేదు. వారు ఆయన్ను ఎరగలేదు కాబట్టి ఆయన్ను చూడలేరు, మరి ఆయన్ను పొందనేరరు కూడా. అందుకే కేవలము క్రీస్తును అంగీకరించినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు మనలో ప్రవేశించి ఆయన యొక్క కార్యాలు మన ద్వారా లోకానికి తెలియజేస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు అంతా ఆత్మశక్తితోనే కార్యాలు చేస్తాడు కాబట్టి మనకు కూడా తెలియకుండా ఆత్మశక్తి ద్వారా గొప్ప కార్యాలు మన ద్వారా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అదే విధంగా ఈ పరిశుద్ధాత్ముడు అనేకమైనటువంటి వరాలను కూడా మనకు అనుగ్రహిస్తాడు. ఆ వరాల సహాయంతో మనము ఈ లోకంలో అధికారంతో జీవించవచ్చు. స్వస్థత వరము, ప్రవచన వరము, మరి 9 వరాలు, అదే విధముగా నానా విధములైనటువంటి వరాలను పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. మరి ఆ వరాల సహాయంతో ఈ లోకంలో ఏదైతే అసాధ్యము అని మిగతా వారు అనుకుంటున్నారో అవన్నీ కూడా మనము సాధ్యపరచుకోవచ్చు. మరి అతి గొప్ప కృప
మనకు పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ప్రభువు అనుగ్రహించాడు. అదే విధంగా ఈ లోకంలో మనం ఎలాగ నడుస్తున్నాము, ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నాము, ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలాగ ప్రవర్తించాలి అనేవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ కూడా బోధిస్తూనే ఉంటాడు. ఎక్కడ నీవు త్రోవ తప్పి నడుస్తున్నావో అక్కడ గద్దిస్తాడు కూడా. ఈ మార్గము కాదు, నడవలసింది వేరొక మార్గంలో వెళ్ళాలి, నీతి న్యాయములను అనుసరించి నడిచేలాగున ఆ పరిశుద్ధాత్ముడు మన లోపల ఉండి ప్రేరేపిస్తూ ఉంటాడు, మన మనస్సాక్షి ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. అందుకే మనము కొన్ని రకాల పనులు లోకస్తులు చక్కగా చేసేసినట్లు ఆ చెడ్డ కార్యములు మనము చేయలేము. ఎంతో భయం కలుగుతుంది, ఎంతో వేదన అనేది కలుగుతుంది. అది ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మన లోపల ఉన్నప్పుడు కలిగేటువంటి ప్రేరణ అలాంటిది. అదే ఏ పరిశుద్ధాత్ముడు మన మీద మన లోపల లేనట్లయితే మనము చెడ్డ కార్యాలన్నీ కూడా చాలా చక్కగా అవలేలుగా చేసేస్తాం. పైగా ఆ చేసిన దానికి మనం ఏమీ కూడా బాధపడము, పశ్చాత్తాపడము. అయితే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఒకవేళ మనం చెడ్డ కార్యాలు పొరపాటున చేసినా, మనం మోసాలలో పడిపోయినా, వెంటనే మన యొక్క మనస్సాక్షి ద్వారా పరిశుద్ధాత్ముడు మనల్ని గద్దిస్తాడు, అలాగే మనం పశ్చాత్తాపం చెందేలాగా చేస్తాడు, ఆ పాపాలను ఆ దోషాలను మనం ఒప్పుకునేలాగా చేస్తాడు. ఆ రీతిగా మనల్ని పరిశుభ్రపరుస్తూ ఎప్పటికప్పుడు క్రీస్తు రక్తంతో మనల్ని కడుగుతూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. మరి ఇంత గొప్ప ఆధిక్యత క్రీస్తు ప్రభువారు మనకు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించారు. కాబట్టి ప్రియులారా, మనము కూడా క్రీస్తును అంగీకరించి ఆయన యొక్క మార్గంలో నడుస్తూ ఆయన ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ సహాయంతో ఈ లోకంలో మరి ప్రత్యేకంగా జీవించటానికి తిరిగి ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయాలని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.